నేను చూస్తా. అరే నేను చూస్తా అంటున్నా కదా, నేను చూస్తానయ్యా. మురళి ఏందయ్యా లొల్లి, అభిరామ్ అంటే ఎవరు? అభిరామ్ అంటే నువ్వేనా? అవును మేడం. నమస్తే. దుర్గా ఐపీఎస్ కూసో. థ్యాంక్ యూ మేడం. ఏంది నీ కథ? మేడం నేను బోస్ కొలీగ్ ని. తెలుసు, అందుకనే కదా నేను వచ్చింది. ఈ అమ్మాయి పేరు గులాబీ. అంటే అది తను అసానిది. తెలుసు, ఎనక తిరిగి చెప్పు. అంటే అది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా మధ్యలో రాజారాగు. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా మధ్యలో వర్షం పడింది మేడం, నా కారు ఆగిపోయింది. అక్కడ ఈ అమ్మాయి నాకు పరిచయం అయింది. అదే వాన కురిసింది, పోరు దడిసింది, నీకు మూడొచ్చింది, పాట వేసుకున్నారు. కేల్కతం ఏనక సిరికేమా? లొల్లికృష్ణ అనేవాడు ఈ అమ్మాయి బ్రోకర్ అండి. వాడు భండార్ బాబు అనే కార్పొరేటర్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు అండి. అయితే ఈ అమ్మాయికి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదండి. ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తా నేను చెప్పానండి. వాడితో కలిసి మేము ఏటీఎం దగ్గరికి వెళ్ళామండి. వాడు ఆ డబ్బు తీసుకుని ఇంకా డబ్బు కావాలంటూ కత్తితో బెదిరించాడు మేడం. అప్పుడు నేను మన ఒకటి కొట్టాను. అక్కడ స్పృహత పడిపోయాడండి. అది జరిగింది. అయితే ఈ అమ్మాయికి ఏం తెలీదు, మీరు ఎలాగైనా ఈ అమ్మాయిని వాడి నుంచి కాపాడాలి మేడం, ప్లీజ్. మేడం ఈ కృష్ణేవుడయ్యా గాడ అమ్మాయిల బ్రోకర్ మేడం. అచ్చా, గాడు ఈడకపోతే ఆడ పెద్ద లొల్లి గాంధుకే అని లొల్లి కృష్ణ అంటారు మేడం. ఆహా, గేని వెనక కథ ఏంది మేడం? గేని బ్యాక్గ్రౌండ్ ఏంది మాయా? గానికి అంత సీన్ లేదు మేడం, గాని మీద మస్తు కేసులు ఉన్నాయి. అట్లనా? మళ్ళీ గేనితో మనకెందుకు పోయా లొల్లి? ఇగో రేపే కదా ఎలక్షన్స్. అవును మేడం. గాని నువ్వు చూసుకో. షూర్ మ్యామ్. నేను ఇక్కడ ఫైల్ క్లోజ్ చేస్తా, పని అయిపోతుంది. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఏంది మాయా అభి, నీ ప్రాబ్లం పోతుంది. ఓకే మ్యాడమ్. ఇగో పోయిరా. థ్యాంక్ యూ మేడం. ఒక్క నిమిషం. ఏంటి? అరే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూరగాయల కథ మనకు తెలియదు ఏమున్నది. పిలిచారా మేడం? ఆ నిన్ను కాదు, నిన్ను కాదు, నువ్వోయా నువ్వో. నువ్వు రా చెప్తాను. ఏంటి గులాబీ, ఎందుకు ఇలా లాక్కొస్తున్నావు చెప్పు. ఎంత పని చేసావు గురు, ఆ కృష్ణ గారి పేరు చెప్పి తప్పు చేసావు. లేదే, వాళ్ళు కూడా వాడి మీద కేసులు కొట్టేసి ఫైల్ క్లోజ్ చేస్తా ఉన్నారు కదా, ఇంకా మనమే వాడికి ఫేవర్ చేసినట్టు. ఫైల్ క్లోజ్ చేయడం అంటే చంపేయడం. పోతే పోయాడు, పీడబోతుంది. గురు పాపం గురు, నేను కష్టాలు ఉన్నప్పుడు నాకు చాలా సాయం చేశాడు. అంతేకాకుండా వాడికి తల్లి చెల్లి కూడా ఉన్నారు, వాడి మీదే ఆధారపడ్డారు. వాడు చేస్తే వాళ్ళు బతకలేరు. అమాయకులు, వాడిని చంపడం వద్దు గురు. అవు నేనేరా? అరే బోసుగా, ముందుగా ఈ సంగతి చెప్పు నాకు. నీ దోస్తు మంచోడా కాడా? అదేం లేదురా, ముందుగా బజార్ దాన్ని బచాయించమన్నాడు, బచాయించిన. ఇప్పుడు ఏంది రాబాయ్, గా బజార్ దాన్ని బ్రోకర్ గారు కూడా బచాయించమంటున్నాడు. దానికి ఏమైనా దిమాగ్ ఖరాబ్ అయిందా? గా నేను ఏమనుకుంటున్నాడు గంతే, దాని మీద డౌట్ వచ్చి నీకు నేను ఫోన్ కొడుతున్నా. ఈ సంగతి చెప్పు మళ్ళా. గట్లనా? సరే చేస్తా, గానీ నాకు చాలా డౌట్ వస్తున్నది. ఈ కథల నీకు కూడా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా? నీ కూడా తిరుగుతున్నావా రాత్రులు? జాగ్రత్త, నా సంగతి తెలుసు కదా, తోలు తీస్తా బిడ్డా. చేస్తా చేస్తా. అరే నేను చేస్తా పోయి, నాకు తెలుసు కదా, నేను ఏదో ఒకటి చేస్తా. కానీ నీ ముందుగా ఫోన్ పెట్టాయి, నా పని ఉన్నది, నేను వెనక సరి చేస్తా. ఫోన్ పెట్టు. ఏహని చెప్పు. వస్తున్నా, కానీ జర లేట్ అవుతుంది. ఏమైంది? ఏమైతుంది, పోలీస్ స్టేషన్ కదా, జర కిరికిరి అవుతుంది గంతే. నువ్వు వండుకోరాదయ్యా, ఊకెందుకు పరిశాన్ చేస్తావా? ఇగో నేను ఇంటికి లేటుకు వస్తున్నా అని ఫుల్ మందు కొట్టేసినావు అనుకో, ఇంటికి రాగానే నీ తల్లి కుతికే బట్టి పిసికి మొత్తం మందు గక్కిస్తా. నాకు మీ రెండు పెగ్గులు ఉంచాలి. ఇగో నువ్వు వండుకో. ఎవరు మేడం? మా ఇంటి ఆయన. అరే ఎప్పుడు చెప్పండి పోదామన్నా, ఈ పోలీస్ స్టేషన్ ఏదో ఒక కిరికిరి వస్తుంది, పోనే పో. ఏడయ్యా మీ సీఏ? డాక్టర్ గారు, వీడు ఎలాగైనా స్పృహలోకి రావాలి. ఒక కేసులో వీడు కీలకమైన వ్యక్తి, మెయిన్ విట్నెస్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి, రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం. ఏదో ఒకటి చేయండి త్వరగా.
నా ఎక్స్‌పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కష్టపడి తీసుకొచ్చాను. వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్? లేకే ఉంది. కరెంట్ షాక్ ఇవ్వడమే. కరెంట్ షాక్? వామ్మో, నేను ఎక్కడ ఉన్నాను? నాకు ఏమైంది? ఎవరు మీరంట? ఎవరు మీది? నేను చెప్తా నాన్న. అమ్మ గుర్తొచ్చింది. మీరు చేయ కదూ. గుర్తొచ్చిందా? తిక్క కుదిరింది. ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెక్ట్. డామ్ టైర్డ్. నో మోర్ పేషెంట్స్. नमस्कार अक्कडे गुलाबी మేడం నీ దండం పెడతాను. నన్ను ఏం చేయకండి. కావాలంటే ఈ ఊర్ నుంచి వెళ్ళిపోతాను. అంటే పక్కూర్లో మకాం పెడతావే? కాదు మేడం, కష్టపడి పని చేస్తాను. ఓసే గులాబీ, నన్ను ఇలా ఇరికిచ్చేసావేంటే? మాట్లాడవేంటే? ఏం మాట్లాడనరా? నన్ను పూర్తిగా నాశనం చేసింది నువ్వే. నన్ను చదివిస్తానన్నావు, నన్ను గొప్పదాన్ని చేస్తానన్నావు. ఇదే నా గొప్పదనం అంటే? మేడం, వీడిని చంపేయండి. बंडार बाबू गुलाबी कल चंपे बंडार बाबू फोन कलपरा हलो अना नेनु एंद्रा लल्ली गुलाबी एंद्रा अन्ना इंका ना చేతులు లేవు లేదన్నా ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతారట లైన్ లో ఉన్నాడు కదా హలో ఏసీపీ దుర్గా హియర్ ఆ దుర్గనే నమస్తే మేడం అవును గాని గులాబీని చెర్కే కదా ఆ పిల్ల కోసం నేను తిరుగుతున్నావంట అవును ఈ రోజు దాని వదిలేదు ఎప్పుడు సొంత దాని కోసం ఎదురు చూస్తున్నా సోడో గియన్ని ఎనకసరికి ముందు నువ్వు ఆ పిల్లని మర్చిపోవాలి అదేంది మేడం నేను చెప్తున్నా కదా నువ్వు మర్చిపోవాలి మేడం నేను దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చినా ఏ గియని నాకు ఎరికేరా బాయ్ అది కాదు మేడం బండారు నేను నీకు మర్యాద చెప్తున్నా నువ్వు వినాలి నా గనుక కిరాక తెప్పించిన అనుకో మళ్ళీ పాత ఫైల్ అన్ని నా టేబుల్ మీద ఉంటాయి గండ్లని బ్లూ ఫిల్మ్ కథ కూడా ఉన్నది మళ్ళీ ఇది వాల్ పోస్టర్లు అంటే గోడ మీద ఎక్కకుండా చూసుకో గదంతా ఎందుకు మేడం ఆయమని మర్చిపోరా అంతే కదా ఈ మాత్రం దానికి గుసవుతారేందో మేడం గుడ్ ఇప్పుడు నీకు మంచి సమాజం అనుకుంటా మళ్ళా గియన్ని మర్చిపోయినావు అన్న అనుకోమంటావా అది ఎప్పుడు మర్చిపోయినా మేడం గుడ్ మంచిగుండు అంటే ఇప్పుడు మన ఖేల్ ఖతం దుకాన్ బన్ బన్ చేయమంటావా మీ ఇష్టం మేడం ఓకే బన్ చేసినా చూడు అందరూ మంచిగున్నారా అని అడుగుతున్నా అన్నని అడిగినా అని చెప్పు అవును గాని మీ బస్తీలో ఎలక్షన్లో ఎట్లున్నది గదర్చుకుందామని అడిగినా మీకు తెలుసు ఉంది మేడం మంచిది గట్లనే మేటర్ ఓవర్ ఒరే లొల్లి నువ్వు ఇంకోసారి ఇట్లా లొల్లి చేసినట్టు నాకు ఎరకైంది అనుకో నేనే నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తా నా సంగతి తెలుసు కదా అబి ఆర్ యు హ్యాపీ థాంక్యూ మేడం ఏగ నిన్ను నాడు బతకాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ఇలాంటి పనులు చేయక్కర్లేదు ఇంకెప్పుడు గులాబీ జోలికి రాకు छी